రైటా. బీజేపీలోకి చేరికలు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్న తీరు, వీటి ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి రాష్ట్రంలో యురేనియం తవ్వకాలపైన ఊపందుకుంటున్న ఉద్యమం గురించి చర్చిద్దాం. నిన్న కూడా బీజేపీ, వైసీపీ మినహాయిస్తే తెలుగు మిగతా పార్టీలన్నీ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇమీడియట్గా కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో అర్జెంటుగా దాన్ని ఆపేయాలి, యురేనియం తవ్వకాన్ని ఆపేయాలి అనేది ఒక డిమాండ్ చేసే. మరోవైపు ఆళ్లగడ్డలో డ్రిల్లింగ్ జరుగుతుంది, యురేనియం నిక్షేపాలు వెలికి తీయడం కోసం డ్రిల్లింగ్ స్టార్ట్ అయింది, ఇమీడియట్గా ఆపేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆళ్లగడ్డలో జరుగుతున్న దాని గురించి నాకు తెలియదని ప్రభుత్వం ఎలా అంటుంది, ప్రభుత్వానికి కలెక్టర్లకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా అనేది ఆయన వేసిన, పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్న. ఓవరాల్గా అటు నల్లమల ఫారెస్ట్లో తెలంగాణ వైపు నుంచి ఉద్యమాలు వస్తుంటే, ఇటు ఆంధ్రప్రదేశ్లో కడప అండ్ ఆళ్లగడ్డ కర్నూలు ఈ రెండు జిల్లాల నుంచి ఇక్కడ ఉద్యమాలు వస్తున్నాయి. 2007లో ప్రారంభమైన తుమ్మలపల్లి యురేనియం క్షేత్రంలో యురేనియం తవ్వకం ప్రారంభమైన నేపథ్యంలో అది అసలు ఇప్పుడు ఆపడం సాధ్యమా కాదా, ఏ ఆశయంతో దాన్ని స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి అనే దాని మీద ముందుగా తులసిరెడ్డి గారు మీరే చెప్పాలి. మీ ఇంటి పక్కనే కదా? అవును, మీ ఇంటి పక్కనేనా? మరి అప్పుడు మీరు అప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు ముగిమంటున్నారు? మీరు కూడా ఉన్నారు నిన్న మీటింగ్లో. నేను ఆ రోజు గ్రామ సభలో ఉన్నాను, నిన్న మీటింగ్లో ఉన్నాను, నా అభిప్రాయం చెప్పాను కూడా. ఇది తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారం, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, వేముల మండలం, తుమ్మలపల్లి. నేనుండే చోటుకి 15 కిలోమీటర్లు. ఇక్కడ ప్రధానంగా 6 విలేజ్ ఉన్నాయి. 1 తుమ్మలపల్లి, బొమ్మయ్య గారిపల్లి, మబ్బుచింతలపల్లి, కేకే కొట్టాల, కనుమలోపల్లి, రాచకుంటపల్లి. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య వచ్చేసి అక్కడ నిర్వహణలో మాత్రము ఈ యూసీఐల్ వచ్చేసి ఫెయిల్ అయింది. నిర్వహణ అంటే ప్రధానంగా ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి అవి టెయిల్ పాండ్లోకి పైప్ లైన్స్ ద్వారా రావాలా, ఆ పైప్ లైన్స్ లీకేజీ ఒకటి, రెండవది టెయిల్ పాండ్ నిర్వహణ ఆడ మాత్రము ఫెయిల్ కావడం జరుగుతుంది. ఆడ పోయి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దాని పర్యవసానంగా ఆ ప్రాంతంలో, ఆ టెయిల్ పాండ్ ఉండే ప్రాంతంలో కొంత నేల నీరు దీనివల్ల కాలుష్యం అయ్యాయి అనేది జనరల్గా వచ్చేసి మనకు కొంత తెలుసు. కూడా చౌడు బారిపోతాయి కదా. సరే, అది కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుకునేది ఏమంటే, ఇప్పుడు మామూలుగా ఒక ప్రాజెక్టు, ఇప్పుడు గండికోట ప్రాజెక్టు ఉంది కడప జిల్లాలోనే, 22 పల్లెలు మునిగిపోతున్నాయి, మొత్తం పల్లెలను ఆ భూములు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేసి వెకేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మాకు వచ్చేసి నష్టపరిహారం ఇవ్వండి, వెకేట్ చేయండి అనేది ప్రజంగా అక్కడ ప్రజలు వచ్చేసి ఆ యురేనియం ప్లాంట్ను స్టాప్ చేయమని కంటే కూడా మాకు నష్టపరిహారం ఇచ్చి మా భూములను, మా ఇండ్లను, మా కోళ్ళు, మా కుక్కలు, మా పశువులకి ఉంటే నష్టపరిహారం ఇచ్చేసేయండి, మేము వెళ్ళిపోతాము అంటున్నారు. పునరావాసం ఏర్పాటు చేయమంటున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇప్పుడు మామూలుగా ప్రాజెక్ట్ కింద కాబట్టి అక్కడ ఈ డిమాండ్ అనమాట. మెయిన్ డిమాండ్ వచ్చేసి స్థానిక ప్రజల నుండి ఆ డిమాండ్ వస్తూ ఉంది, మాకు నష్టపరిహారం ఏమిటి, మేము వెకేట్ చేస్తాము. ఇక్కడ చేయడమే కాదు, ప్రభుత్వం కూడా వాళ్ళకి రిహాబిలిటేషన్ వేరే చోటకి తరలించే కార్యక్రమం కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, మామూలుగా ప్రాజెక్టుల కింద చేసేది సేమ్, నష్టపరిహారం ఇస్తూను మళ్ళా కలిగిస్తారు. కాబట్టి ఆ విధంగా అక్కడ ప్రజలు వచ్చేసి ఒక ప్రాజెక్టు కిందనే చేసేటప్పుడు ఇది ఒక రేర్ మెటీరియల్ కాబట్టి అంత ప్రమాదకరమైన మెటీరియల్, ప్రమాదము కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతాం కదా, మాకు నష్టపరిహారం ఇవ్వండి అనేది అది జెన్యున్ డిమాండ్. నా అభిప్రాయం ప్రకారంగా ఇక్కడ తుమ్మలపల్లది ఒక యాంగిల్ డీల్ చేయాలా, ఇక్కడ నల్లమలది, ఎందుకంటే ఇక్కడ నల్లమలది ఇంకా స్టార్ట్ కాలేదు, వాళ్ళు వచ్చేసి అన్వేషణ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ 2007లో దానికి రావడము, 2012 నుండి స్టార్ట్ కావడము, అది ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు స్టాప్ చేయడము అనేది నాకు తెలిసేది వాళ్ళు మనం చెప్పినా స్టాప్ చేయరు, అది పరిష్కారం కూడా కాదు. అక్కడ వాళ్ళకు వచ్చేసి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారము ఇచ్చేసి దాన్ని వికెట్ చేస్తే అది ఈజీ సొల్యూషన్. ఇంకా మిగతా ఇక్కడ వచ్చేసి ఇంకా అది స్టార్ట్ కాలేదు కాబట్టి, డ్రిల్లింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించవచ్చు. ఇక్కడ విచిత్రంగా ఉంది గఫూర్ గారు, కడపదేమో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆపడం అంత ఈజీగా కాదు, నడుస్తున్న దాన్ని మూసేయడం అంత ఈజీ కాదు అనేది ఒక వెర్షన్. కొంతవరకు లాజిక్గానే ఉంది, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలకు రిహాబిలిటేషన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పొలం ఇచ్చి భూమి ఇచ్చి ఇల్లు కట్టించి అన్ని కట్టించి ఇంకెక్కడికైనా చేయొచ్చు, కొంత అది అవకాశం ఉండింది. కానీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే తెలంగాణలో నల్లమల ప్రాంతంలోనేమో డ్రిల్లింగ్ జరుగుతుంది,
ఈ ఉద్యమాలు చూసి అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది, యురేనియం తవ్వే ప్రసక్తే లేదు, ఓన్లీ బోర్ల వరకే. బోర్లు ఎందుకు వేస్తున్నాడు ఆడు, ఉందో లేదో తెలుసుకోవడానికి కదా. బోర్లు వేసిన తర్వాత దాన్ని యాసిడ్గా మూసేయాలని చెప్తున్నాం. బోర్ వేయడమే తెలుసుకోవడానికి, ఉన్నదని తెలిసిన తర్వాత వాడేందుకు కూరుకుంటాడు, ఇదంతా కొంచెం గందరగోళం. మరి ఆళ్ళగడ్డకు వచ్చేసరికి ఏమో ఆళ్ళగడ్డలో మాకు తెలియదని ప్రభుత్వం చెప్పడం, అధికారులు చెప్పడం మాకు తెలియకుండా జరుగుతుందని. ఇది అంటే అదేదో సినిమాలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో ఇందులో చూసినట్టు తెలియకుండా ఎందుకు జరుగుతాయి. ఇదే కొంచెం సంథింగ్, కళ్ళకి గంతలు కట్టుతున్నారా లేకపోతే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకున్నారా, అర్థం కాని సిచ్యువేషన్. కాబట్టి దీని మీద కూడా కొంత ఇప్పుడు తులసిరెడ్డి గారు, ఎందుకంటే ఆయన ఆన్సర్ చేయాల, తుమ్మలపల్లి దగ్గర యురేనియం ప్లాంట్ వద్దు అని శాసనసభలో మేము అందరం వాయిస్ చేసినాం. అప్పుడు 2004-2007 మధ్యలో సిమ్లో చర్చ జరిగింది. అవును, ఆ కడప జిల్లా ప్రజానీకం మాకు వద్దు అన్నారు. అవును, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర గారు ముఖ్యమంత్రి, ఆయన గుర్తుండే ఉంటుంది. దానికి సైమల్టేనియస్గా పులిచింతల ప్రాంతంలో కూడా తవ్వాలనే ఉద్యమం వచ్చింది, అక్కడ ఉద్యమం వచ్చింది కూడా ఆపేశారు. ఇది మాత్రం తవ్వారు. ఇది బికాజ్ హీఈస్ ద చీఫ్ మినిస్టర్, ఆయన ఎంత లెక్కలేంతనంతో అంటే మా ప్రాంతంలో నేను పెడతాను. ఆ రకంగా మరి ఆయన మీద ఏం ఒత్తిళ్ళునే మనకు తెలియదు. ఎందుకంటే యురేనియం ఒప్పందం జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అప్పుడు పై వాళ్ళు మరి ఏం ఒత్తిడి తెచ్చారో మనకు తెలియదు. కానీ ప్రజానీకం ఆ రోజు కూడా తుమ్మలపల్లి దగ్గర ఫ్యాక్టరీ పెట్టడానికి అనుకూలం కాదు, ఆ రోజు ప్రజానీకం వ్యతిరేకించారు. అయితే బికాస్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ ఆ రోజు ఆ ప్లాంట్ వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే సార్, అక్కడ చాలా మంచి క్వాలిటీ ఉండేటువంటి అరటి పండిస్తారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అది, అసలు సింగపూర్ నుంచి అక్కడ నుంచి వ్యాపారస్తులు వచ్చి తీసుకొని పోతారు. అటువంటి చోట ఈ మధ్యలో ప్లాంట్ పెట్టి ఈరోజు వాళ్ళ జీవితాలంతా ఛిద్రమవుతున్నాయి. కాబట్టి నష్టపరిహారము భారీ మొత్తంలో చెల్లించి రిహాబిటేట్ చేయడం అనేది ఒక పరిష్కారం. రెండవది, ఆ గ్రామాల వరకే కాదండి, ఇప్పుడు టైల్ ప్లాంట్ యొక్క నీళ్లు టైల్ ప్లాంట్ నుంచి లీకేజ్ అనేటువంటిది ఎక్కడ కలుస్తుంది సార్? పెన్నలు కలుస్తుంది, అంతే కదా. ఆ రకంగా పెన్నా కలుషితం అయిపోతుంది. పెన్న మొత్తం కలుషితమైన తర్వాత నెల్లూరు జిల్లా పరిస్థితి, కడప జిల్లా పరిస్థితి, కింద మద్రాసుకు నీళ్ళు ఇస్తాం మనం. కాబట్టి ఇది కేవలం తాత్కాలికమైనటువంటిది కాదు. ఇటువంటి యురేనియం తమ్మకాలని నిషేధించాలా, జనంతో సంబంధం లేని ప్రాంతం ఎక్కడ నుండి చూడాలి తప్ప, ఇటువంటి ఈ తుమ్మలపల్లి ఈ కూడా చాలా సీరియస్గా ఆలోచించాలా అనేటువంటిది ప్రజలు కోరుతున్నారు. కేవలం లోకల్ ఉండే రైతులే కాదు, నది కలుష్యం అవుతుంది, కింద ఉండేటువంటి మొత్తం నెల్లూరు జిల్లాకంతా నీళ్ళు ఆ నుంచి పోతాయి కదా, మద్రాసుకు నీళ్ళు అక్కడి నుంచి పోతాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు దుర్మార్గం ఏమంటే, నలమలలో బోర్డు సార్, నలమల పరిస్థితి ఏంటంటే, మేము ఎందుకంటే రెగ్యులర్గా నలమలలో ట్రావెల్ చేయాలి కదా, మాకు కర్నూలు పోవాలంటే నలమల ఫారెస్ట్లో గుంత పడితే రోడ్డుకు మట్టి వేయడానికి కూడా అనుమతించారు సార్ ఫారెస్ట్ వాళ్ళు. అరే ఇంతమంది వేల మంది ట్రాఫిక్ పోతూ ఉంటుంది, వాహనాలు పోతుంటాయి, అందు సింగిల్ రోడ్డు బ్లాక్ అయిపోతే వేరే మార్గం లేదు, అయినప్పటికీ మట్టి వేయడానికి కూడా అనుమతించారు, అంత గట్టిగా ఉంటారు. కానీ మరి ప్రభుత్వానికి తెలియకుండా యురేనియం తవ్వకాలు ఎట్లా జరుగుతాయండి? ఫారెస్ట్ వాళ్ళకి తెలియదా, ప్రభుత్వానికి తెలియదా, ఎవరిని మోసం చేయాలని వాదన? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంది, యురేనియం ఆన్వేషణకు చేస్తున్నారు. ఇప్పుడు నలమల్లో ఎంత అంటే తెలంగాణ వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణలో వ్యతిరేకిస్తే ఈ టీమ్స్ ఏం చేస్తున్నాయి సార్, కర్నూలు జిల్లా గుండా శ్రీశైలానికి పోయి అక్కడ నుంచి ఈ రకంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఈవెన్ చంద్రశేఖరరావు కూడా సిన్సియారిటీ లేదు, వాళ్ళు ఒక తీర్మానం మీద సంతకం పెట్టి ఉన్నారు, ఆ తీర్మానం ఉపసంహరించుకోలేదు, ఆన్వేషణ కోసం అంగీకరించింది ప్రభుత్వము. ఎర్రచందనం స్మగ్లర్ అని కనుక ఒక రూట్లో కాపలాయిస్తే ఇంకో రూట్ నుంచి వచ్చినట్టు ఆ రకంగా నలమల్లో తెలంగాణలో డ్రిల్లింగ్ పాయింట్స్, తెలంగాణలో ఆన్వేషణ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లా, కడప జిల్లా, ఇవన్నీ నలమల్ల పార్ట్ అండి, నలమల ఫారెస్ట్ కంటిన్యూషనే. కాబట్టి ఈ రాష్ట్రంలో పర్యావరణము, ఈ రాష్ట్రం మీరు మీకు ఐడియా ఉండాలి, మరి ఆ జిల్లా వాసి కాబట్టి ఆళ్ళగడ్డలో ఇప్పుడే మొదలయ్యాయి తవ్వకాలు, బోర్లు వేయడం లేదు. లేదు, ఇది చాలా కాలంగా నడుస్తుంది. అయితే ఎందుకు తవ్వుతున్నారో తెలియదు, ఆ యురేనియం కోసం తవ్వుతున్నామని చెప్పడంలే. అదేంటి, పర్మిషన్ తీసుకునేటప్పుడు పెట్టాలి కదా సార్, పలానా పర్పస్లో మేము బొగ్గు నిక్షేపాల కోసం. పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ తెలుసు, సామాన్య ప్రజలకు తెలియదు, సామాన్య ప్రజలకు గవర్నమెంట్ తెలియకుండా ఉంటుందండి. అదే నలమల ఫారెస్ట్ అధికారులు తెలియదు, నలమల ఫారెస్ట్లో ఎండిపోయిన చెట్టు కొమ్మను బయటకు తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు,
అట్లా చోట డ్రిల్లింగ్ జరుగుతుంటే గవర్నమెంట్ కు ఫారెస్ట్ తెలియకుండా లైట్ జనసేన. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలా, మేము ఎటువంటి పరిస్థితులు అనుమతించామనే గ్యారంటీ ప్రజలకు ఇవ్వాలా, లేకుంటే మాత్రం నల్లమల సేవ నల్లమల ఫారెస్ట్ కేవలం తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సేవ్ రాయలసీమ అంతే కదా, సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఎన్విరాన్మెంట్. జనసేన ప్రధాన అధికారి ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఈ యురేనియం వ్యతిరేకత అనేది మెల్లమెల్లగా ఉద్యమ రూపం తీసుకుంటోంది, అటు తెలంగాణలో నల్లమల సేవ్ నల్లమల పేరుతో గట్టిగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు కడపకు సంబంధించి ఉన్న తుమ్మలపల్లి కర్మాగారాన్ని మూసేయాలనేది ఆల్రెడీ ఆన్ పార్టీస్ నిన్న మీటింగ్ కూడా పెట్టాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ కూడా, ఆళ్లగడ్డలో జరుగుతున్న డ్రిల్లింగ్ను ఆపేయాలి, ప్రభుత్వం మాకు తెలియకుండా చేస్తున్నారని చెప్పడం అనేది అభూత కల్పనది, తెలియకుండా ఎలా చేస్తారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలియకుండా ఎలా చేస్తారు, తెలియకుండా చేస్తారని ప్రభుత్వం చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎలా వచ్చింది? ఓవరాల్గా యురేనియం మీద మీరు కూడా మూవ్మెంట్ చేస్తున్నారు, రాజేంద్ర సింగ్ వాటర్మ్యాన్ రాజేంద్ర సింగ్ కూడా వస్తున్నారని మీరు చెప్తున్నారు. సో ఏంటి దీని మీద మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఓన్లీ ట్వీట్లకే పరిమితం అవుతారా, ప్రజా ఉద్యమాలకి నిర్మిస్తారా? లేదండి, నిన్న నేను ఆల్ పార్టీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బదులు నన్ను పంపిస్తే నేను వచ్చి అక్కడ అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యి మా పార్టీ తాలూకా వ్యూ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది నిన్న కూడా. అక్కడ ఏమంటే అనగదొక్కి ప్రజల్ని అక్కడ తుమ్మలపల్లిలో మైండ్ పెట్టారండి. ఆ అనగదొక్కడానికి కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత దాన్ని సమర్థించింది తెలుగుదేశం పార్టీ, దాన్ని ఇండైరెక్ట్ గా సమర్థిస్తున్నది అక్కడనే బాధితులు చెప్పింది ఆన్ రికార్డు అందులో వచ్చి దగ్గర దగ్గర 40 మంది బాధితులు వాళ్ళు గాయ వాళ్ళు ఒంటి మీద ఉన్న మనుషులు ఒంటి మీద ఉన్న కాయతో పాటు వచ్చారు అక్కడికి. అందులో ఒక హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ఎఫ్ నుంచి మన బాలగోపాల్ ఆర్గనైజేషన్ నుంచి జయశ్రీ గారు అని వచ్చారండి. ఆవిడ 2006 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వం చేసిన అరాచకం, ప్రభుత్వం నేను చెప్తున్నా చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, ప్రభుత్వం చేసిన అరాచకం అక్కడ అక్కడ గ్రామ సభ జరగనివ్వకుండా, గ్రామ సభలో గ్రామస్తులు ఎవరిని అటెండ్ అవ్వనివ్వకుండా చేసిన దౌర్జన్యం గురించి ఆమె గ్రామ సభ జరగనివ్వలేదని మీరు చెప్తున్నారు. ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పారు ఆ రోజున గ్రామ సభలో నేను కూడా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. మీరు మీరున్న దగ్గర సిగ్నల్ సరిగా లేదు, కొంచెం సిగ్నల్ ఉన్న ప్రాంతంలో ఉండరా ప్లీజ్. అంటే ఆవిడ చెప్పింది వినలేదు, ఆయన జయశ్రీ గారు చెప్పింది వినలేదు, మధ్యలో ఆయన చెప్పింది చెప్పాల్సింది చెప్పేసి చెప్పారు. అది అది చాలా పొరపాటు అండి. అక్కడ తులసిరెడ్డి గారు చెప్తున్న నార్మల్ గా నేను తులసిరెడ్డి గారు చాలా విషయాల్లో నేను ఏకీపిస్తాను, కానీ ఈ విషయంలో నేను ఏకీపించలేదు. అంటే అది సభ ఎవరో ఏకీపించలేదు, ఆయన ఒక్కడే ఒక విషయం చెప్పాడు, అందరూ ఒక విషయం చెప్పారు. ఆయన ఒక్కడే ఒక విషయం చెప్పి మిగతా వాళ్ళు అప్పుడేమన్నారంటే అక్కడ నేను ఉన్నాను, అక్కడ జరిగింది, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు ఆపలేరంటే నా గ్రామంలో జరుగుతున్న దాన్ని ఆపడానికి నాకు అధికారం ఉంది, నా గ్రామ సభకు అధికారం ఉంది. గ్రామ సభ దౌర్జన్యంగా తీసుకున్నారు. ఆ తర్వాత ఏ రకంగా మన కృష్ణబాబు గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఏ రకంగా అరాచకం జరిగింది ఆయన విట్నెస్ అని చెప్పి ఆవిడ చెప్పింది. అది ఏమంటే ఆఖరికి ఆయన కలెక్టర్ గారు ఉంటుండగా మమ్మల్ని మాట్లాడకపోతే కలెక్టర్ గారు వెళ్తున్న కారు ఆపి చెప్తామని చెప్పి రోడ్డు మీద ఆపితే ఆ కారు దిగి ఆయన పదండి ముందుకు పదండి అక్కడ మనం చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం అని చెప్పి మళ్ళీ పోలీసులు చుట్టుముట్టి ఆయన కారు ఎక్కించి పంపించిన విధానం. అంటే అక్కడ గ్రామ సభ జరగలేదు, అక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు, అక్కడ దౌర్జన్యం జరిగింది, 6,000 మంది విపరీతంగా వ్యాధులకు గురయ్యారు, అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ పూర్తిగా నశించిపోయినాయి అని చెప్పి జయశ్రీ గారు నిన్న చెప్పారు. ఆయన మామూలు ఇక్కడ చెప్పలేదు, ఆవిడ ఎంత డీటెయిల్ గా ఇచ్చారంటే రిపోర్ట్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ రకంగా చేశారు, అన్ని పొలిటికల్ పార్టీస్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పి కడప నుంచి వచ్చిందని చెప్పిన మాట నేను చెప్తున్నా. దీంట్లో ఈ యురేనియం డ్రిల్లింగ్ కానివ్వండి, యురేనియం తవ్వకాల మీద కానివ్వండి, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలదేనా, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఉందా పాత్ర? కేంద్ర ప్రభుత్వం లేదండి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర నిర్వహిస్తే కేంద్రం ఏం చేయలేదండి. ఎందుకంటే గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గ్రామ సభ జరిగినట్టు చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ కూడా ఆవిడ చెప్పారు, మాకు పోలీసులతో అడిగితే కూడా పోలీసులు ఏం చెప్పారంటే హోమ్ మినిస్ట్రీ నుంచి, ఇక్కడ స్టేట్ హోమ్ మినిస్ట్రీ కాదు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి బీజేపీకి ఫోన్ వస్తుంది, అక్కడ రేపు గ్రామ సభ జరగాలి, ఆమోదం రావాలి అంతే. కాబట్టి అక్కడ పోలీసులు ఆ గ్రామ సభ అయిపోయినట్టు చూపిస్తారు. ఇది మన దేశంలో జరుగుతున్న అరాచకం అండి. ఒక్క నిమిషం సార్, సత్య గారు లైన్ లో ఉండండి ఒక నిమిషం. దిలీప్ గారు,
దీంట్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే యురేనియం అనేది దాని ప్రభావం అనేది ఒకసారి మైనింగ్ వాళ్ళే చేస్తారు, అదే ఒకటి. తర్వాత దేశవ్యాప్తంగా దీని తాలూకు ప్రకంపనలు వస్తాయి డెఫినెట్గా. దీన్ని నష్టం జరిగినా లాభం జరిగినా అలాగే ఉద్యమాలు వచ్చినా దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇంకా చాలా చోట్ల కూడా జరుగుతుంది, తమిళనాడులో ఆల్రెడీ నడుస్తోంది. కాబట్టి ఈ ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదు? అసలు బీజేపీ స్టాండ్ నిన్న ఆల్ పార్టీలో బీజేపీ లేదు, అవును, యాజ్ పర్ మై అబ్జర్వేషన్. అవును, బీజేపీ స్టాండ్ ఏంటి అసలు యురేనియం తవ్వకాల మీదను వీటి మీద? ఖచ్చితంగా ఇప్పుడు మీరు యురేనియం ఎఫెక్ట్స్ మీరు చూసినట్టయితే ఇది 30 రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎన్వైరన్మెంట్ మీద. ఆ రిజల్టింగ్ ల్యాండ్ ఏదైతే మిగిలిపోతుందో అది రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ మిగిలిపోతుంది. డెడ్ ల్యాండ్ అది, డెడ్ ల్యాండ్ రేడియో ఎఫెక్ట్ యాక్టివ్ ఎఫెక్ట్ ఉండిపోతుంది కదా దాంట్లో, జబ్బులు రావటానికి కానీ. అట్లానే ఆ టాక్సిక్ ఎలిమెంట్స్, ఎరోజను, ల్యాండ్ స్లైడ్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఒకసారి అక్కడ మైనింగ్ జరిగిన తర్వాత ఆ సబ్సాయిలు, వాటరు పొల్యూషన్తోనే మిగిలిపోయి ఉంటాయి. ఇక అటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ప్రజలకు, చుట్టుపక్కల ప్రజానీకానికి ప్లస్ మైనర్స్కి లంగ్ క్యాన్సర్ రావటానికి అవకాశాలు 100% వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ హాస్పిటల్ కూడా పెట్టాలి, లంగ్ క్యాన్సర్ హాస్పిటల్ ఈఎస్ఐ రికమెండేషన్ పరిస్థితికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే మీరు ఇప్పుడు మన క్లిప్పింగ్లో చూసినట్టయితే వాటర్ ఓపెన్ డ్రైనేజ్ లాగా వదిలేస్తున్నారు అక్కడ. అటువంటిది ఎంత ప్రమాదకరమైంది అసలు ప్రజారికానికి కానీ లేక ఎన్వైరన్మెంట్ల హజార్డ్ కానీ ఎటువంటిది క్రియేట్ అవుతుందో చూస్తున్నాం. మనం ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అది ఆ ప్లాంటు చేయటం కన్నా ఆపటం 100%కి 100% అవసరమైన ఒక పరిస్థితి అనేది నాకు ఖచ్చితంగా అదే స్టాండ్లో ఉంటాం మేము. అసలు నువ్వు బాధ్యతారహితంగా చేస్తే ఎవరూ కూడా నిన్ను ప్రోత్సహించి లేకపోతే ముందుకెళ్ళమని ఎవరూ చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి జరుగుతుంటే ఇమీడియట్గా ఆపాల్సిన నోటీసులు కూడా ఇష్యూ చేయమని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. తులసిరెడ్డి గారు, ఇది చాలా కీలకమైన వ్యవహారం కదా. దీంట్లో అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని కానీ ఎందుకు ఇన్వైట్ చేయలేదు ఈ అఖిలపక్ష సమావేశానికి? ఎందుకంటే చాలా కీలకమైనది, ఎవరూ సమర్థించరు నాకు తెలిసినంత వరకు. మరి పార్టీల వారీగా మరి ఇన్వైట్ చేసి రాలేదో ఇన్వైట్ చేయలేదు నాకు తెలియదు. వైసీపీని ఇన్వైట్ చేశారు నాకు తెలుసు, వచ్చారు రాలేదు కదా. వైసీపీని ఇన్వైట్ చేశారు రాలేదు. ఇప్పుడు రెండు పాయింట్లు వచ్చేసి నేను ఆల్రెడీ తుమ్మలపల్లికి చేయాల్సిందని చెప్పాను. ఆ రోజు గ్రామసభలో నేను ఉన్నాను. ఆ రోజు వచ్చేసి పౌర హక్కుల వాళ్ళు, తర్వాత కొంతమంది స్థానికులు వద్దనేది వాస్తవం. కానీ మెజారిటీ ప్రజలు వచ్చేసేసి సభ జరిగింది అంతే, సభ బ్రహ్మాండంగా జరిగింది. కానీ దీంట్లో మమ్మ కాదు అంటే దాంట్లో నేను ఉన్నాను. అంటే ఇటువంటి సభలు ఎలా జరుగుతాయో తెలుసు మనకి. పోలీసులు ఉండింది వాస్తవమే, జనాలు ఉండింది వాస్తవమే. కానీ పౌర హక్కుల వచ్చేసేసి బయట నుండి వచ్చిన వాళ్ళు న్యాచురల్గా కొంతమందిని స్థానికులను వచ్చేసి వాళ్ళకి ఈ యొక్క ప్రమాదాలు ఉన్నాయి చెప్పడంతో కొంత స్థానికులు కొంతమంది, కానీ మెజారిటీ స్థానికులు వచ్చేసేసి దానికి వ్యతిరేకం చెప్పలేదు. పౌర హక్కులలో మెయిన్గా చెప్పింది వాళ్ళు, కొంత స్థానికులు చెప్పింది వాస్తవం. సరే నేను వచ్చేసి ఇప్పటికి చెప్తున్నాను నిర్వహణలో ఫెయిల్ అయినారని చెప్తున్నాను. అందుకోసం వచ్చేసి అప్పుడు అది ఆ ప్రాంతాన్ని వెకేట్ చేసేసి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని. ఇది ఒక యాంగిల్. జనరల్గా యురేనియం గురించి కూడా మనము ఓవరాల్, అది నా అభిప్రాయం కాకపోవచ్చు కానీ మొత్తం స్టాటిస్టికల్ రికార్డ్ తీసుకుంటే ఇప్పుడు కరెంట్ అనేది ఎంత ముఖ్యమో మనం చూస్తున్నాం. మానవ నాగరికతకు, ప్రగతికి వచ్చేసి కరెంట్ అనేది ఒక పర్యాయ పదంగా మారిపోయింది. అది పారిశ్రామిక రంగమా, వ్యావసాయిక రంగమా, విద్యారంగమా, వైద్య రంగమా, గృహమా, వాణిజ్యమా, ఏదైనా కానీ ఇప్పుడు ప్రపంచంలో విద్యుత్ తలసరి వినియోగము 2674 యూనిట్లు, భారతదేశము 1122 యూనిట్లు, అమెరికా 12071 యూనిట్లు, చైనా 4475 యూనిట్లు. అంటే తలసరి వినియోగంలో ప్రపంచ యావరేజ్ కంటే కూడా మనం చాలా తక్కువగా ఉన్నాం. ఇది ఒక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, మరి కరెంటు ఎన్ని విధాలుగా ఉత్పత్తి అవుతుంది? 1 కోలు, 2 గ్యాసు, 3 హైడ్రో, 4 విండు, 5 సోలారు, 6 న్యూక్లియర్. దీంట్లో మనకు ఆల్రెడీ కోల్ వచ్చేసి ఎగ్జాస్ట్ అయ్యే పరిస్థితుంది, దానివల్ల కూడా కాలుష్యం వచ్చేసేసి ఇంకా భవిష్యత్తులో మనం వచ్చేసి పర్ క్యాపిటా పెంచుకోవాలనుకుంటే కోల్ ద్వారా పెద్దగా పెరిగేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సరే కొంతవరకు సోలారు విండు ద్వారా చేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో న్యూక్లియర్ ఎనర్జీ అనేది డెఫినెట్గా వచ్చేసి విద్యుత్ శక్తి కోసం అవసరమే. అట్ ది సేమ్ టైం దేశ భద్రత, కొన్ని దేశాలు మూసేస్తున్నాయి. చెప్తాను, అది వస్తాను, చెప్తానికి వస్తున్నాను. ప్లీజ్ ఇప్పుడు ప్రపంచంలో వివిధ దేశాల్లో న్యూక్లియర్ ఎనర్జీ వినియోగం ఏ విధంగా ఉందో ఆలోచిస్తే ఓవరాల్ విద్యుత్ శక్తి ప్రొడక్షన్లో ఫ్రాన్స్లో వచ్చేసి 71.7% ఓన్లీ న్యూక్లియర్ ఎనర్జీ,
71.7%, యుఎస్ఏలో 19.3%, యూకేలో 17.7%, రష్యాలో 17.9%, స్వీడన్లో 40.3%, చైనాలో 4.2%, పాకిస్తాన్లో 6.5%. దయచేసి మనం మిగతా దేశాల్లో చేస్తున్నారు కానీ అవే దేశాలు మెల్లమెల్లగా డిస్కరేజ్ చేస్తున్నాయి వాటిని, వాటిని రివైవ్ చేయట్లా ఎక్కడా కూడా డిస్కరేజ్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన ఇప్పుడు కరెంటు తక్కువగా ఉందని భవిష్యత్తు మొత్తాన్ని చీకటి చేసుకుందామా? ఇక్కడ ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చేసి డెవలప్డ్ కంట్రీ, నిర్ద్వందంగా వ్యతిరేకిద్దామా లేదా యురేనియం తవ్వకాలని? నేను వచ్చేసి నిర్ద్వందంగా నా వ్యక్తిగతంగా వచ్చేసేసి దాని నిర్వహణను సమర్థంగా నిర్వహించాలి తప్ప మొదటికే వచ్చేసేసి కొట్టంలో ఎలక ఉందని చెప్పేసి మొట్టం కొట్టానికి అగ్గి పెట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఫ్రాన్స్ డెవలప్డ్ కంట్రీనే కదా, 71.7% వచ్చేసి యూజ్ చేస్తున్నారంటే ఏమొచ్చేసి ఆ దేశం వచ్చేసి వాళ్ళు ఉండే వాళ్ళు వాళ్ళకి అంత తెలియకనే చేశారు నల్ల. కాబట్టి నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి. నిండా మునిగిపోయిన తర్వాత కూడా తెలివి లేనటువంటి పద్ధతిలో వ్యవహరించే పార్టీ ఏదన్నట్టే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిండా మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలే వాళ్లకు సమాధి కట్టినాయి. ఈరోజు యురేనియం తవ్వకాలని మరి ఎందుకు వ్యతిరేకించాలండి? యురేనియం తవ్వకాలు జరగాలని చెప్పాలా మీరు? ఎందుకంటే అభివృద్ధి చెందిన ఏ దేశం కూడా న్యూక్లియర్ పవర్ని ఎంకరేజ్ చేయడం లేదు సార్. ఈవెన్ ఐరోపా దేశాలు కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవడం లేదు, అమెరికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవడం లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మనకు తోసేస్తున్నారు, మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకోండి అనేసి. ఇప్పుడు మనకు ఆడ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని శ్రీకాకుళంలో పెడతా అనేది అదే వాళ్ళు పెట్టింది. కాబట్టి ఈరోజు మనకు భూమధ్య రేఖ పక్కన ఉన్నాం సార్. మనము మనకు ఉండేటువంటి సోలార్ ఎనర్జీ ప్రపంచానికంతా కరెంట్ ఇవ్వచ్చు మనం. ఆ రకమైనటువంటి ఎనర్జీ మనం సంపాదించుకునే అవకాశం పెట్టుకొని మనం మొండిగా మూర్ఖంగా ఆలోచిస్తే ఎట్లంటే న్యూక్లియర్ పవర్ తప్ప ఇంకోటి దిక్కు లేదా అనేది ఒకటి. ఈ యురేనియం తవ్వుతున్నది ఓన్లీ పవర్ కోసమేనా? మనకి మనకు చెప్పేదేమో పవర్ కోసమని చెప్తున్నారు, వాళ్ళు చేసేది వేరే. ఈ రకమైన వాదన ఇది వినాశనానికి దారితీస్తుంది. కాంగ్రెస్ పార్టీ లేదా వారి తరఫున ప్రతినిధి బాధ్యతారహితంగా ఉంటున్నారని చెప్పదలుచుకున్నా. యురేనియంను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు, న్యూక్లియర్ పవర్ను జనం వ్యతిరేకిస్తున్నారు. దయచేసి రైట్ సత్య గారు బ్రీఫ్ గా. వెంకటకృష్ణ గారు నిన్న కూడా తులసిరెడ్డి గారు తెలివితేటలుగా ఆయన వచ్చి ఆయన వాదన వినిపించి చదివి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ఉండి ఉంటే ఆయన ఎంత తప్పు మాట్లాడారు అనేది తెలిసి ఉండేది. ఎందుకంటే అక్కడ గ్రామ సభ జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, రిటర్న్ అయ్యారని చెప్పి. ఎందుకంటే ఆయన ఉన్నారు, సమర్థించుకున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి కుటుంబానికి భయపడి సమర్థించుకుంటున్నారు, అక్కడ కడపలో ఉన్న మిగతా వర్గాలకు భయపడుతున్నారు తెలియదు. కానీ కడప నుంచి వచ్చిన బాధ్యతలు చూసి మీరు వచ్చినాయండి మాకు. ఆయనకు ఆ బాధ్యతలు కోసం వినడానికి నిన్న టైం లేదు. ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళిపోయారు. నేను మాట్లాడిన తర్వాత బాబురావు గారు మాట్లాడినారు, ఆప మాట్లాడినారు, మాట్లాడినారు పర్యావరణవేత్త బాబురావు గారు మాట్లాడారు, ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడినారు. చెప్పండి. మీ పెద్దన్న గారు హనుమంతరావు గారు వచ్చారు కదా, హనుమంతరావు గారు మాట్లాడినంత వరకు కూడా మీరు ఉండలేదు. ఎందుకంటే ఆయన నిజాలు మాట్లాడతారు. సరే సరే, అది అయిపోయింది కదా, అది వదిలేయండి. నిన్న ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. ఇప్పుడు అందరం కలిసి యురేనియం తవ్వకాలని, యురేనియం కర్మాగారాన్ని వ్యతిరేకిద్దామా లేదా అనే దాని మీద కన్క్లూజన్ పొద్దాం. దీన్ని బట్టి అది కాదండి, 100% వ్యతిరేకించాలండి. ఇక్కడ తులసిరెడ్డి గారు తప్ప అందరూ వ్యతిరేకిస్తున్నాం. తులసిరెడ్డి గారు కూడా అన్యాయాన్ని, కడపలో జరిగిన అన్యాయాన్ని తిరగదోడుతున్నాం సార్. ఏ రకంగా జరిగింది, ఎవరు చేశారు, ఎంత మంది అటెండ్ అయ్యారు అని డైరెక్ట్ డీటెయిల్స్ తోటి త్వరలో కడపలో మీటింగ్ పెడుతున్నాం. అక్కడ మేము ఇతను కూడా పిలుస్తాం, ఏది మన తులసిరెడ్డి గారిని కూడా పిలుస్తాం. ఇప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ యురేనియం తవ్వకాల వల్ల దేశం బాగుపడేటట్టు. సార్ ఒక్క నిమిషం, చెప్పండి. యురేనియం తవ్వకం వల్ల బాగుపడేటట్టయితే కజకిస్తాన్ అభివృద్ధి చెందాలండి. ప్రపంచం మొత్తం యురేనియం లో 36% కజకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ కజకిస్తాన్ జీడిపి లెస్ దాన్ 1%. యుఎస్ఏ ఇంత మాట్లాడుతున్నాం కదా, యుఎస్ఏ లో యురేనియం తవ్వకాలు ఓన్లీ 3% అండి. రైట్ సార్, టోటల్ ప్రొడక్షన్ 3%. రైట్ రైట్. నెహ్రూ గారు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిద్దామా, స్వాగతిద్దామా? చెప్పండి సార్.
ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతమే కాకుండా దాని మీద ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కొని తెచ్చుకోవడం దేనికి సార్? మళ్ళీ కొత్తగా పర్యావరణాన్ని కాలుష్యం చేయడం అన్నది కరెక్ట్ కాదు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత తీసుకుని మనం అంతా కూడా సమిష్టిగా ఒక ఉద్యమం తీసుకుని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ఆ యురేనియం తవ్వకాలన్నాయి మన ప్రాంతంలో లేకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రైట్. రోసే గారు అధికారంలో ఉన్నారు, చాలా వ్యతిరేకత అయితే ఉంది అటు తెలంగాణలో కానీ ఇక్కడ కానీ. తెలంగాణలో ఆల్రెడీ అక్కడ ప్రభుత్వం స్టేట్మెంట్ చేసింది, అసెంబ్లీలోనే తీర్మానం కూడా చేశారు, యురేనియం తవ్వకాలు జరిపేది లేదు నల్లమలలో అని చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఒకవైపు తీర్మానం జరిగినా ఇంకోవైపు డ్రిల్లింగ్ జరుగుతుంది యురేనియం ఉందో లేదో తెలుసుకోవడానికి. మరి ఆ డ్రిల్లింగ్ ఎందుకు జరుగుతుందో ప్రభుత్వం దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది ఇంకా. బట్ అసెంబ్లీలో తీర్మానం అయితే చేశారు, యురేనియం తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లో జరపము అని చెప్పి చెప్పారు ప్రస్తుతానికి. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కడపలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలోనే, అలాగే పక్కనున్న ఆళ్లగడ్డలో కూడా ఇది జరుగుతుంది, డ్రిల్లింగ్ జరుగుతుంది, ఉద్యమం జరుగుతుంది. సో ఓవరాల్గా వ్యతిరేకత అయితే ఉంది. మరి మీ పార్టీ విధానం ఏంటి దీని మీద, యురేనియం మీద? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అక్కడ పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లెగసీతో దాన్ని కంటిన్యూ చేయాలి, యురేనియంని మనం సమర్థించుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే దానికి చెప్తారా, లేక పర్యావరణం యాంగిల్లో? ఎందుకంటే కరకట్టలు లేకపోతే నదీ జలాలు కాలువల్లో ఆక్రమణలు వీటి విషయం వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు, నిన్న మొన్న కూడా అవే వార్తలు. అలాగే బాక్సైట్ విషయంలో కూడా పర్యావరణ విషయంలోనే మాట్లాడారు. కాబట్టి యురేనియం విషయంలో కూడా పర్యావరణం దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవాలా లేక కంటిన్యూ చేయాలా? రోసే గారు, ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ పెట్టేసినప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ ఎవరున్నా పవర్లో, వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీ ఉన్నా లేదా ఇంకేదైనా పార్టీ ఉన్నా కూడా, లోకల్ పార్టీస్ ఉన్నా కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని ఎవరు సహజంగా ప్రభుత్వంలో ఉన్న ఎవరు వ్యతిరేకించరు. కానీ ఇక్కడ యురేనియం అనేది పర్యావరణ దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఇంకో విధంగా రేపొద్దున రేడియో యాక్టివ్ పవర్ వస్తుంది కాబట్టి అవన్నీ ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ పెట్టేప్పుడు దీంట్లో ఉన్న కష్ట నష్టాలు బాధలన్నీ కూడా తెలియచేయాలి. ఇప్పుడు చాలామంది ఈరోజు ఫింగర్ టిప్స్లో ఏదైనా సరే మనం టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకొని దాని ఉన్న లాభ నష్టాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అక్కడ ఒక పెద్ద బోర్డు ప్రజలకు కూడా తెలియజేయాలి, దీనివల్ల ఇదిగో ప్రభుత్వానికి లేకపోతే ఈ పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే న్యూక్లియర్ ఇంకో విధంగా వాడేది తెలియజేయాలి ప్రజలకి. తెలియజేసి దీనివల్ల నష్టాలు, ఇప్పుడు మనకి ఏ ఇండస్ట్రీ పెట్టినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు దీని యొక్క కష్ట నష్టాలు కూడా ప్రజలకు తెలియజేసి ముందుకు వెళ్తే బాగుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మేము టెస్టింగ్ కోసం చేస్తున్నాం అని బోర్లు వేసి ఇవాళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే కార్యక్రమం. ఎందుకంటే టెస్టింగ్ అయినప్పుడు ఎవరు కాదనలేరు, ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఊరిని ఇక్కడ వెళ్ళి టెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి బోర్లు వేయటం, ఈ బోర్లు వేసే కార్యక్రమంలో యురేనియం ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నా దేశంతో పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇక్కడ కూడా. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ అక్కడ మధ్య అక్కడ ఉన్న ఒత్తిడి వల్ల మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో మరి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు తెలియదు అని చెప్పడం నిజంగానే బాధాకరం. ఎందుకంటే మరి ఆయన ఉన్నప్పుడు వచ్చి ఉండదు, దానికి ముందు ఉన్నప్పుడు ఎవరో ఆయన పర్మిషన్ ఇచ్చి ఉంటారు, అది ఈయనకి తెలుసుకోకపోవటం, ఈయన అట్లా మాట్లాడటం, ఈ విధంగా జరిగి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ దీని మీద ప్రభుత్వం అనేది స్పష్టమైన ఇది రేపు తెలియజేయబోతోంది కాబట్టి మనం దీని యొక్క నాకైతే పర్యావరణ దృష్టిలో పెట్టుకొని ఇందాక నెహ్రు గారు చెప్పినట్టుగా ఎన్నో కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, దాన్ని మళ్ళీ నష్టం చేసుకుని మళ్ళీ ఖర్చు పెట్టే బదులు దాన్ని మనం ఆపటమే కరెక్ట్ అని చెప్పి నేను కూడా భావిస్తాను. వెల్ సెడ్, వెల్ సెడ్. ఐ అప్రిషియేట్ యువర్ ఒపీనియన్ రోసే గారు అండ్ నెహ్రూ గారు.